హాయ్ గైస్, April 6, 2020 హిందీలోని ఏటోలోని పార్ట్ 2 చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద నెగట్లీనెస్ దట్ ఈజ్ ఎకనామికల్లీ వాంటెడ్. అంటే నెగట్లీనెస్ అంటే ఏంటంటే ఖర్చు పెట్టడం ఇష్టం లేకుండా ఉండటం, లేకపోతే పిసినారితనం అంటారు చూసారా, అలాంటి విధానం. ద నెగట్లీనెస్ ఈ దట్ ఈజ్ ఎకనామికల్లీ అన్వాంటెడ్, అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి విధానం అనేది అవసరం లేని విధానం అన్నమాట. అంటే మనం పిసినారిగా వ్యవహరించకూడదు, ఖర్చు పెట్టకుండా వ్యవహరించకూడదు అని చెప్పే ఆర్టికల్ అండి. ద సెంటర్ కెన్ అఫోర్డ్ టు స్టెప్ అప్ ఇట్స్ COVID-19 అసిస్టెన్స్ టు ఏ హయ్యర్ స్కేల్. అంటే ఇప్పుడు సెంటర్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ COVID-19 సంబంధించి ఏదైతే ఈ యొక్క అసిస్టెన్స్ ఉందో, అంటే ప్రజలకు ఇచ్చే ఈ యొక్క సహాయాన్ని హయ్యర్ స్కేల్లో, అంటే ఎంత ఎక్కువ మొత్తంలో కుదరగితే అంత ఎక్కువ మొత్తంలో వాళ్ళు సహాయం చేసే విధంగా ఉండాలి. ఫిజికల్ డిఫిసిట్ ఈజ్ నో వరీ. అంటే ఇప్పుడు మనం కనుక ఆర్థిక పరంగా మనం అంశాలను కనుక మనం చూసుకున్నాం అనుకోండి, అంటే ఆర్థిక లోటు అనే దాన్ని కనుక మనం చూసుకుంటే కనుక దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పే ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు గత కొంతకాలంగా మనం యాక్చువల్గా ఈ యొక్క ఇలాంటి ఆర్టికల్ మనం చూస్తూనే ఉన్నాం అనమాట. ఎకానమీకి సంబంధించి ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఏవైతే ఉన్నాయో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, PDSలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, తర్వాత కిసాన్ కొన్ని మనకు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కొన్ని ఉన్నాయన్నమాట, దాని ద్వారా ఆ పథకాల ద్వారా ఈ యొక్క మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలా, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొనుగోలు చేయాలి, రైతులకు మీద భారం పడకుండా చూసే విధంగా చూడాలి అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వర్డింగ్లో ఉందండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ద క్రిటికల్ ఆఫ్ ద కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది మన భారతదేశంలో ఒక కమ్యూనిటీ అనేది అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ తబ్లీకీకి వెళ్ళి వచ్చిన ముస్లిమ్స్ కమ్యూనిటీ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు కొంచెం రిస్క్ పొజిషన్లో ఉన్నారు, ఎందుకని వాళ్ళ వల్ల ఈ COVID-19 వ్యాధి అనేది అంటే వ్యాప్తి చెందుతుందన్నమాట. సో ఇక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే కమ్యూనిటీ మీద మనం ఎక్కువగా మనం దాని మీద దృష్టి కేంద్రీకృతం చేయాలి, ఎందుకని ఈ కమ్యూనిటీ ద్వారానే ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. ఇట్ హ్యాస్ ఏ పైవోటల్ రోల్ ఈయన ఎన్ష్యూరింగ్ ద సక్సెస్ ఆఫ్ ఇండియా యాంటీ కరోనాస్ క్యాంపెయిన్. అంటే ఇప్పుడు మనం కమ్యూనిటీని కనుక మనం కనుక హ్యాండిల్ చేసామనుకోండి, అదే ఒక పైవోటల్ అంటే ఒక ప్రధానం ఇంపార్టెంట్ అయిన చాలా ముఖ్యమైనటువంటి ఒక విధానాన్ని మన పరిపాలన పాటించినట్టు అనమాట. దీనికి సంబంధించి యాంటీ కరోనా వైరస్ క్యాంపెయిన్కి సంబంధించి మనం తీసుకునే విధానాల గురించి, అంటే ఇప్పుడు మనం కరోనా వైరస్ని ఎలా చేయాలి, ఇది స్ట్రాటజీ ఎలా ఉంటుంది, దాంట్లో గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, తర్వాత ఇంట్లో ఇంకా క్రూషియల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా సింపుల్ వర్డింగ్లోనే చెప్పాయండి. ఒకసారి చెక్ చేయండి, సింపుల్ వర్డింగ్లోనే ఉంది, మీరు చదవండి ఈజీగా అర్థమవుతుంది. ఇక నేను నెక్స్ట్ పేజీలోనే ఆర్టికల్ చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ యొక్క ఫార్మర్స్ అనమాట, ఇప్పుడు ఫార్మింగ్ సెక్టర్లో అనేవి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ ఫార్మింగ్ సెక్టర్ అనేది అది డిస్ట్రెస్డ్, అంటే బాగా దెబ్బతింటున్న రంగం అది. ఆ రంగానికి ఇప్పుడు ఈ పెండమిక్ వల్ల ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాలి, ఫార్మర్కి సపోర్టివ్గా ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి మనం ఈ ఆర్టికల్ని చూద్దాం. ఇది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్టికల్ డైలీ చెప్పుకున్న ఆర్టికల్ కాకుండా ఇది ఒక సపరేట్ ఆర్టికల్ అనమాట. రిడ్యూసింగ్ ఫార్మ్ డిస్ట్రెస్ డ్యూరింగ్ ఏ పెండమిక్. అంటే ఈ యొక్క రైతుల మీద ఆ యొక్క వ్యవసాయం మీద ఏదైతే ప్రభావం ఉందో, దాని మీద పడే డిస్ట్రెస్ ఏదైతే ఉందో, ఆ ప్రభావాన్ని ఈ పెండమిక్ కాలంలో తగ్గించాలి. ద గవర్నమెంట్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ టు హెల్ప్ ఫార్మర్స్ హూ ఆర్ బ్యాటిలింగ్ డిక్లైన్ డిమాండ్స్ అండ్ లోయర్ ప్రైసెస్. అంటే ఆల్రెడీ ఆ యొక్క ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆ యొక్క డిమాండ్ అనేది పడిపోతూనే ఉంది, లోయరింగ్ ప్రైసెస్ అంటే రేట్లు అనేవి తగ్గిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక అవకాశాన్ని కల్పించి ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళకి ఆ ఫార్మర్స్కి హెల్ప్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పే ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మన దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కానీ ఈ యొక్క వీడియో చూడబోయే ముందు కానీ లేదా పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ చూసారనుకోండి, మీ పేపర్ చదివేటప్పుడు కానీ లేదా వీడియో చూసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను ఈ యొక్క ఈ పేపర్ని యొక్క PDFని అంటే ఈ పేపర్ని కూడా హిందూ ఈ పేపర్ని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ Part 1లో ఆల్రెడీ ఇచ్చేసాను, Part 2లో కూడా దీన్ని అవైలబిలిటీగా చేస్తాను. సో ఎవరికైతే ఈ పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పేపర్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే పెండమిక్ వైడ్ స్ప్రెడ్ ప్రెవలెంట్ వ్యాధి పరిషబుల్ బయోడిగ్రేడబుల్ పుట్రిస్క్రిబుల్ పాడైపోయే సర్ప్లస్ ఎక్సెస్ ఓవర్ బర్డెన్స్ అదనము ఎక్స్పెండెన్సీ అడ్వాంటేజ్ అవసరము కన్సర్న్ వర్రీ ఆందోళన హ్యూమటేరియన్ ప్యాషనేట్ జెనరస్ దయగల ప్రుడెంట్ వైజ్ వివేకము ప్రొక్యూర్మెంట్ అప్టైన్ సేకరణ. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లీవింగ్ అండర్ ఏ లాక్డౌన్ అపియర్ టు బి ద ఓన్లీ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ ద పెండమిక్. అంటే ఇప్పుడు మనం ఈ సోషల్ డిస్టెన్స్ కానీ
లేకపోతే ఒకళ్ళు దూరంగా ఉంటూ లాక్డౌన్ మండే అందరూ ఇంట్లో గృహాల వరకు పరిమితం అవడం అనేది, ఇది ఒక్కటే ఈ యొక్క వ్యాధిని మనం బాగా ఎఫెక్టివ్గా అంటే మంచిగా ఎదుర్కోవాలి అంటే ఏకైక సాధ్యమైన ఒక పనులు ఏంటంటే ఇవే, ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, నిర్బంధం ఇంట్లో ఎవరికి వాళ్ళుగా స్వచ్ఛందంగా నిర్బంధానికి గురవటం. యాజ్ ఇండియా ల్యాక్స్ ద రిసోర్సెస్ టు సిగ్నిఫికెంట్లీ ర్యాంప్ అప్ టెస్టింగ్, ఇంపోజింగ్ ఏ లాక్డౌన్ వాజ్ ద గవర్నమెంట్స్ ప్రిఫర్డ్ ఆప్షన్. అంటే ఇప్పుడు మన భారతదేశానికి సరిపోయే టెస్టులు చేసేంత సరిపోయేంత ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, అంటే వాటికి సంబంధించిన పరికరాలు అనేవి లేవు. తర్వాత దానికి వల్ల ఏమైంది అంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది మన గవర్నమెంట్ అనేది ముందే తీసుకుంది, ఒక ఆప్షన్ లాగా తీసుకుంది అనమాట, ప్రిఫర్డ్ ఆప్షన్ లాగా. అంటే మనం ఆ యొక్క సామర్థ్యం లేదు కాబట్టి మనకు పూర్తిగా టెస్టింగ్ చేసుకునే సామర్థ్యం, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాంతోపాటు మన దగ్గర ఉన్న రీసోర్సెస్ కూడా ఆల్రెడీ డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ మన జేసీ జనాభాతో పాటు డ్యాగిల్ అయ్యే విధంగా ఆల్రెడీ మనం కౌంట్ చూసుకున్నాం, మనం ఇంత ముందే చెప్పుకున్నాం. మనం ప్రతి 10 లక్షల మందికి 70 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు, ఒక ప్రతి 10 లక్షల మందికి ఒక 3 మాత్రమే డాక్టర్లు ఉన్నారు, 70 బెడ్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి మనం ఒక లెక్క కూడా ఇంతకుముందు ఆర్టికల్స్లో మనం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో మనకు ప్రిఫరబుల్ ఆప్షన్ ఏంటి అంటే లాక్డౌన్ అనమాట. ఆల్దో దెర్ ఈజ్ అ లిమిటెడ్ ఎవిడెన్స్ టు సజెస్ట్ దట్ దిస్ స్ట్రాటజీ మే బీ వర్కింగ్ ఇన్ కంటైనింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్, ఇట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆన్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఇన్ ద ఓపెన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ లిమిటెడ్గా ఉన్న అంశం ఏంటి అంటే కనుక ఈ యొక్క మనం ఏదైతే ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తున్నామో, ఈ లాక్డౌన్ దాన్ని అవలంబిస్తున్నామో, అది వైరస్ని యొక్క వ్యాప్తిని ఆపడానికి సరిగా పనిచేస్తుంది, అదుపు చేయడానికి సరిగా ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు ఓపెన్లోనే ఉన్నారు, వాళ్ళు ఎవరు లాక్డౌన్లోకి పోలేదు, ఎందుకని వాళ్ళ రాష్ట్రాల్లో నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటూ నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు ఓపెన్లోనే ఉండిపోయారనమాట. అలాంటి వాళ్ళ కారణంగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుందా అనేది మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక పెద్ద సమస్య అనమాట. డిస్ట్రస్ట్ఫుల్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రామిస్ ఆఫ్ ప్రొవైడింగ్ సపోర్ట్, మోస్ట్ మైగ్రెంట్ వర్కర్స్ డిసైడెడ్ టు వాక్ బ్యాక్ టు దేర్ హోమ్ స్టేట్స్ డిస్పైట్ ఎఫెక్ట్స్ బై ద స్టేట్ మెషినరీ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ మూవింగ్ అవుట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ మాట వినకుండా నమ్మకుండా ఏంటంటే వాళ్ళ యొక్క మాటని నమ్మలేకపోవడం వల్ల ఈ యొక్క ఎవరైతే ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకి నడుచుకుంటూ వెళ్ళే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారనమాట, అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళడం అనేది జరిగింది. దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఓపెన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, ఇప్పుడు ఈ యొక్క విధానం వల్ల అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. మైగ్రెంట్స్ ఆర్ నాట్ ద ఓన్లీ వన్స్ హూ ఆర్ ఫేసింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ ద లాక్డౌన్. ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఈ యొక్క లాక్డౌన్ తర్వాత జరిగే పరిణామాల్లో ఓన్లీ మైగ్రెంట్స్ మాత్రమే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అనడానికి వీల్లేదు. విత్ ద ఎకానమీ కమింగ్ టు ఏ కంప్లీట్ హాల్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ అర్బన్ ఏరియాస్, ద లాక్డౌన్ ఈజ్ ఆల్సో లైక్లీ టు ఎఫెక్ట్ ద లార్జ్ పాపులేషన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఏ మెజారిటీ ఆఫ్ హూమ్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకానమికల్గా ఈ యొక్క పరిస్థితుల అంటే పూర్తిగా ఆగిపోయింది, ఎకానమీ హాల్ట్ అనేది జరిగింది, పూర్తిగా ఎకానమీ అనేది పూర్తి కంప్లీట్గా ఆగిపోయింది. సో దీనివల్ల ఇన్ఫార్మల్ రంగంతో పాటు ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో అర్బన్ ఏరియాస్లో వాళ్ళు కూడా లాక్డౌన్కి గురవటం వల్ల వాళ్ళు కూడా ఈ పాపులేషన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ రూరల్ ఏరియాలో తర్వాత అర్బన్ ఏరియాలో మెజారిటీ ఏరియాల్లో పూర్తిగా ఏవైతే ఈ యొక్క అగ్రికల్చర్ మీద ఆధారపడ్డారో అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారనమాట. ఎట్ ఏ టైమ్ వెన్ ద రూరల్ ఎకానమీ వాజ్ అ విట్నెసింగ్ డిక్లైనింగ్ ఇన్కమ్ బోత్ ఫర్ క్యాజువల్ వర్కర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ ఈవెన్ బిఫోర్ ద పెండమిక్ బ్రేక్అవుట్, దిస్ లాక్డౌన్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు హట్ ద అగ్రికల్చర్ ఎకానమీ ఫర్దర్. అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తే కనుక ఆల్రెడీ ఈ యొక్క రూరల్ ఎకానమీ అనేది ఆల్రెడీ మన భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతింది, తగ్గుస్తాయి తగ్గుముఖం పడుతూ వస్తుందన్నమాట. ఎవరైతే క్యాజువల్ వర్కర్స్ కావచ్చు, తర్వాత సొంతగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ కావచ్చు, ఈ యొక్క ఈ పెండమిక్ అవుట్ బ్రేక్ కాకముందే వాళ్ళు దెబ్బతిన్నారన్నమాట. ఇప్పుడు ఈ పెండమిక్ అనేది ఈ వ్యాధి అనేది అవుట్ బ్రేక్ అవడం వల్ల నెక్స్ట్ ఏ సెక్టర్ బాగా ఎక్కువగా దీన్ని పూర్తిగా అంటే వాళ్ళ పొజిషన్లోకి వచ్చేస్తుంది అంటే అగ్రికల్చర్ ఎకానమీ అనేది కూడా ఫర్దర్గా సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ బిఫోర్ ద లాక్డౌన్ రూరల్ వేజెస్ వర్ డిక్లైనింగ్ ఇన్ రియల్ టర్మ్స్ బట్ దేర్ ఆర్ హోప్ ఫర్ అగ్రికల్చర్ ఇన్కమ్స్ రైజింగ్ విత్ ఫుడ్ ప్రైసెస్ రైజింగ్ అంటిల్ జనవరి 2020. అంటే యాక్చువల్గా ఏమనుకున్నారంటే రోజు రోజుకి ఈ లాక్డౌన్ కాకముందుకే ఈ రూరల్ వేజెస్ అనేవి చాలా వరకు తగ్గుతూ వచ్చినాయి అనమాట. కానీ ఈ అగ్రికల్చర్ రంగం ఏంటంటే కొంచెం ఆశాభావంగా ఉంది, ఎందుకని
జనవరి 2020 చూసుకుంటే ఆ యొక్క అంటే ఫుడ్ ప్రైసెస్ ఆహార ఉత్పత్తుల యొక్క ధర అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉండటం వల్ల ఏమనుకున్నారంటే వాళ్ళకి మంచి లాభాలు రావచ్చు అనుకున్నారు. హౌఎవర్ రీసెంట్ డేటా ఆన్ ప్రైసెస్ సజెస్ట్ దట్ ట్రెండ్ ఈజ్ ఆన్ రివర్సింగ్ విత్ ద డిక్లైన్ ఇన్ అగ్రికల్చరల్ ప్రైసెస్ ఇన్ మోస్ట్ మార్కెట్స్. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ పూర్తిగా రివర్స్ అయినాయి అన్నమాట, అంటే మొత్తం వెనక్కి తిరిగినాయి. ఎలా అంటే ఇంతకుముందు ప్రైసెస్ అనేవి పెరిగినాయి, ఇప్పుడు అగ్రికల్చర్ ప్రైసెస్ యొక్క ప్రొడక్ట్స్ అనేవి అంటే ఫుడ్ ప్రైసెస్ అనేవి కూడా పూర్తిగా వాటి రేట్లు మార్కెట్లో చూసుకుంటే పడిపోతూ వస్తున్నాయి అన్నమాట. ఇన్ షార్ట్ రన్ వీ విల్ లైక్లీ విట్నెస్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ సప్లై చైన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ విత్ నో ఫెసిలిటీస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు మనం షార్ట్ రన్లో కనుక చూసుకుంటే ఈ యొక్క సప్లై చైన్ అనేది పూర్తిగా ఆగిపోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. ఎందుకని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట నుంచి ఇంకోట చోటకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ ప్రొసెసర్కి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల ఆ ప్రైసెస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. దిస్ ఈజ్ లైక్లీ టు హర్ట్ దోజ్ ఎంగేజ్డ్ ఇన్ అ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విచ్ ఆర్ పెరిషబుల్ గూడ్స్ అండ్ కెనాట్ బి స్టోర్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు అనేవి ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయంటే ఎవరైతే యొక్క పండ్లను లేకపోతే ఆ పండ్లను తర్వాత కూరగాయలను పండిస్తారో వాళ్ళకి బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్, అంటే తొందరగా పాడైపోతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండే వస్తువులు కాదనమాట. ఇప్పుడు కొన్ని చూసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కానీ ఇవి నిల్వ ఉండలేము అనమాట, ఒక స్టోర్ చేయలేము వీటిని. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా దీని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నారనమాట. విత్ హార్టికల్చరల్ ప్రొడక్షన్ ఎక్సీడింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ద లాస్ట్ డికేడ్ మెనీ ఫార్మర్స్ ఆర్ లైక్లీ టు ఫేస్ అన్సర్టెన్ ఆర్ నో మార్కెట్స్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు మన హార్టికల్చర్ అంటే ఏంటంటే ఈ పండ్ల ఉత్పత్తులు తోటలకు సంబంధించిన ఈ యొక్క పంట విధానంలో ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ప్రొడక్షన్ అనేవి సరిగ్గా లేదనమాట ఒక డికేడ్స్ నుంచి చూసుకుంటే. సో మా ఫార్మర్స్ వల్ల ఏమవుతుంది, రోజు రోజుకి ఆ మార్కెట్లో వాడి యొక్క ప్రొడ్యూస్ అనేది ఆ ప్రొడక్ట్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. ఎందుకని అవి ఎక్కువ కాలం ఎవరు పండించట్లేదు కాబట్టి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయన్నమాట. మీడియా రిపోర్ట్స్ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దట్ ఫార్మర్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు డిస్పోజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకిన్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ డెస్ట్రాయింగ్ దేర్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే చాలామంది అగ్రికల్చర్ సంబంధించిన ఈ ప్రొడక్ట్ హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని వాళ్ళకే వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకని వాళ్ళకు ఏవైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉందో దానివల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళ ఉత్పత్తులు వేస్ట్ అవటం వల్ల వాళ్ళకే వాళ్ళే దాన్ని నాశనం చేస్తున్నారు అనమాట. దేర్ విల్ ఆల్సో బీ షార్ట్ రన్ ఇంపాక్ట్స్ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ దేర్ రబీ క్రాప్స్ దట్ వర్ రెడీ టు బి హార్వెస్ట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఏప్రిల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది షార్ట్ టర్మ్లో ఉన్నప్పటికీ ఈ ఫుడ్ గ్రెయిన్ సంబంధించి ఈ రబీ అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే ఏప్రిల్ బిగినింగ్లోనే స్టార్ట్ చేస్తామంట. ఇన్ సమ్ కేసెస్ హార్వెస్టింగ్ మే బీ పోస్ట్పోన్డ్ బట్ ఇట్ ఈజ్ డిఫికల్టీ టు డూ సో బియాండ్ ఏ వీక్ ఆర్ ద ఫోర్త్ నైట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్లోనే చేస్తాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుంది, ఇది పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. యాక్చువల్గా ఇప్పుడు ఒక వారానికి కానీ లేకపోతే ఫోర్త్ నైట్ రెండు వారాలు అంటే రెండు వారాలకు కానీ ఫోర్త్ నైట్ అంటే రెండు వారాలకు కానీ అలా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందన్నమాట. వైల్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ ఆపరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెట్స్ అండ్ మండీస్ ఫ్రమ్ ద లాక్డౌన్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ఫార్మర్స్ టు హార్వెస్ట్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇన్ ద సర్ప్లస్ స్టేట్స్ ఆఫ్ పంజాబ్ హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసినాయి అంటే ఈ యొక్క ఎగ్జంప్షన్ ఇచ్చినాయి అనమాట, ఈ యొక్క ఆపరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ సంబంధించి ఈ మండీలు కానీ ఈ యొక్క లాక్డౌన్ కారణంగా వాటిని అన్నింటినీ కూడా నిలిపేయాలని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇలాంటి పరిణామాల వల్ల ఏమైందంటే ఆల్రెడీ ఎక్కువ అంటే పండించాల్సిన దానికన్నా ఎక్కువ పండించే రాష్ట్రాలు అయినటువంటి పంజాబ్ సర్ప్లస్గా ఎక్కువ పండిస్తారనమాట. హర్యానా ఉత్తరప్రదేశ్లో ఆ యొక్క ప్రొడక్ట్ అంతా అలా ఆగిపోయి ఇప్పుడు ఆ మైగ్రెంట్ లేబర్స్ లేక వాళ్ళు ఆ ప్రొడక్ట్ అలా ఆగిపోవటం వల్ల వాళ్ళు కొత్త పంటను పండించే అవకాశం లేకుండా పోతుందన్నమాట. ఈవెన్ ఇఫ్ స్టాండింగ్ క్రాప్ ఈజ్ హార్వెస్టెడ్ ఏప్రిల్ ఈజ్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క మళ్ళీ తిరిగి పంట పండించాలి అంటే ఈ ఏప్రిల్ నెల అనేది ఎక్కువగా ఈ యొక్క లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అవసరం అనమాట, మైగ్రెంట్ లేబర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా అవసరం. ఈవెన్ ఇఫ్ స్టాండింగ్ క్రాప్ ఈజ్ హార్వెస్టెడ్ ఏప్రిల్ ఈజ్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్ అనమాట. అంటే ఈ యొక్క పంట పండించినప్పటికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల మొత్తం కూడా లేబర్ ఎక్కువగా అవసరమైనటువంటి నెల అనమాట. లేబరర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్యాకింగ్ ప్రాసెసింగ్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ సెల్లింగ్ ద ప్రొడ్యూస్.
అంటే ఇప్పుడు ఈ లేబర్ అందరూ కూడా దేనికోసం పని చేస్తారంటే, దేనికి ఉపయోగపడతారంటే, ఆ ప్రోడక్ట్ అన్నింటిని ప్యాక్ చేయడానికి, వాటిని ప్రాసెస్ చేయడానికి. కొన్ని ఇప్పుడు బియ్యం ఉన్నాయి, వాటిని ప్రాసెస్ చేస్తేనే, వడ్లను ప్రాసెస్ చేస్తేనే బియ్యం వస్తాయి. అలాంటి ప్రాసెస్ చేయాలా, ట్రాన్స్పోర్టు, సెల్లింగ్, ఇవన్నీ ప్రొసీజర్లు కూడా ఈ లేబరే చేస్తూ ఉంటారనమాట. దిస్ ఇయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఏ రికార్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెరల్స్, పల్సెస్, కాటన్ అండ్ ఆయిల్ సీడ్స్. అంటే మనం ఈ సంవత్సరం కనుక చూసుకుంటే, ఈ సంవత్సరంలో ఎక్కువగా ఏ పంటలు బాగా పడినాయి అంటే, సెరల్స్ తృణధాన్యాలు కానీ, పల్సెస్ కానీ, ఈ యొక్క ధాన్యాలకు సంబంధించినవి, తర్వాత కాటన్, ఈ తర్వాత ఆయిల్ సీడ్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా పండిన పంటలు అనమాట. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ లేబర్ ఇన్సెంటివ్. అంటే ఇవన్నిటికీ కూడా లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా అవసరం అనమాట. క్రాప్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ వర్కింగ్ లేబర్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ సీజన్ ఈజ్ లైక్లీ టు ఎఫెక్ట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ ఇన్కమ్స్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు ఈ పంట పండించేటప్పుడు కానీ, పంట పండించిన తర్వాత చేసే వ్యవహారాల్లో ఈ లేబర్ అనే వాళ్ళ యొక్క పని అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా వాళ్ళ ఎక్కువ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువగా దాంట్లో పనిలో భాగస్వాములు అవుతారో, అప్పుడు మాత్రమే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ యొక్క ఇన్కమ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ మే ఎఫెక్ట్ ప్రైస్ రియలైజేషన్ బై ఫార్మర్స్, బట్ ద రియల్ వర్రీ ఫర్ ఫార్మర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద డిక్లైన్ ఇన్ ప్రైసెస్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది కొంతవరకు ఈ యొక్క రైతులను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా, లాంగ్ టర్మ్లో మన సమస్య ఏంటి అంటే, ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క ప్రాబ్లమే రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేది అదొక సమస్యగా ఉందన్నమాట. దేర్ ఆర్ ఆల్రెడీ సైన్స్ ఆఫ్ కొలాప్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రైసెస్ విచ్ ప్రిడేట్స్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద పెండమిక్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలా చూసుకుంటే మనకు కొన్ని గుర్తులు కనబడుతున్నాయి అనమాట. అగ్రికల్చర్ ప్రైసెస్ అనేవి బాగా కొలాప్స్ అయినాయి, పడిపోయినాయి. ఎప్పుడు ఈ వ్యాధి రాకముందుకే వీటి యొక్క రేట్లు అనేవి పడిపోయినాయి అనమాట. ది ఫుడ్ ప్రైసెస్ ఇండెక్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ షోయింగ్ ఏ రైజింగ్ ట్రెండ్ ఇన్ ఫుడ్ ప్రైస్ అంటిల్ జనవరి 2020 రిపోర్టెడ్ ఏ 1% డిక్లైన్ ఇన్ ప్రైసెస్ మంత్ ఆన్ మంత్ అయిన ఫిబ్రవరి 2020. ఇప్పుడు మనకి ఏదైనా చూసుకుంటే ఈ యొక్క ఫుడ్ ప్రైసెస్ రేట్లు అనేవి జనవరి 2021 వరకు బాగా పెరుగుతూ వస్తున్నాయి అనమాట. ఆ తర్వాత నెలలో మనం ఫిబ్రవరి తింగ్లో చూసుకుంటే ప్రతి నెల 1% అనేది దాని యొక్క రేట్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. దిస్ ఈజ్ లైక్లీ టు బి వర్సన్ ఫర్దర్ పర్టికులర్లీ క్యాష్ క్రాప్స్. ఇప్పుడు రాబోయే కాలంలో ఇది ఇంకా దరిద్రంగా తయారయ్యి, ముఖ్యంగా ఈ యొక్క డబ్బుకు సంబంధించిన ఈ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం చెప్తాం కదా బాగా ఎక్కువగా డబ్బులు వచ్చే పంట ఏవైతే ఉందో వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. ఇట్ ఈజ్ వెల్ నోన్ దట్ కమర్షియల్ క్రాప్ ప్రైసెస్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్ యాజ్ అదర్ ప్రైమరీ కమోడిటీస్ పర్టికులర్లీ పెట్రోలియం ప్రైసెస్. అంటే ఇప్పుడు మన కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి ఇప్పుడు మిర్చి, పత్తి, ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అంటాం అనమాట. అంటే డబ్బు సంపాదించడానికే కానీ మన జీవితానికి ఉపయోగపడేది కాదు, అంటే తినడానికి, ఆహారానికి ఎక్కువ ఉపయోగపడేవి కాదనమాట. అవి అంటే అవి ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులేమి కాదు. అలాంటి క్రాప్స్ అన్నింటిని కూడా మనం కమర్షియల్ క్రాప్స్ అంటాం అనమాట. ఈ కమర్షియల్ క్రాప్స్లు అనేవి బాగా దెబ్బతినే అవకాశం ఉందంట. పర్టికులర్గా ఏంటంటే పెట్రోల్ ప్రైసెస్ తగ్గడం వల్ల వాటి యొక్క ప్రభావం దీని మీద పడవచ్చు. విత్ ద షార్ప్ డిక్లైన్ ఇన్ పెట్రోల్ ప్రైసెస్ మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ క్రాప్స్ హ్యావ్ సీన్ ఏ డౌన్వర్డ్ ప్రెషర్ ఆన్ ప్రైసెస్. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క పెట్రోల్ ప్రైసెస్ ఎప్పుడైతే తగ్గినా, మనం చెప్పుకున్నాం కదా రష్యాకి తర్వాత సౌదీ అరేబియాకి మధ్య ఈ యొక్క ప్రైసెస్లో గొడవ రావడం వల్ల ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి పూర్తిగా పడిపోయినాయి అనమాట. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క డౌన్వర్డ్ ప్రెషర్ అనేది, ఈ యొక్క ప్రైసెస్ అనేవి తగ్గిపోవడం, ఈ క్రాప్ ప్రైసెస్ కూడా పెరిగిపోయినాయి అనమాట. ఈ కమర్షియల్ క్రాప్ ప్రైసెస్ కూడా విచ్ ఈజ్ లైక్లీ టు వర్సన్ ఇన్ ద కమింగ్ మంత్స్. ఇంకా రాబోయే నెలల్లో ఇది ఇంకా దరిద్రంగా దారుణంగా తయారవచ్చు అనమాట. బట్ ఈవెన్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అదర్ క్రాప్స్ దేర్ ఈజ్ లైక్లీ టు బి డౌన్వర్డ్ ప్రెషర్ ఆన్ ప్రైసెస్ డ్యూ టు డిక్లైనింగ్ డిమాండ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఫుడ్ ప్రైసెస్ అనేవి ఇంకా రోజు రోజుకి పడిపోయే అవకాశం ఉంది, ఎందుకని రాబోయే కాలంలో వీటి యొక్క డిమాండ్ అనేది తగ్గిపోద్ది అనమాట. ద స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ డొమెస్టికల్లీ అండ్ ద ఎక్స్పెక్టెడ్ రెషన్ వరల్డ్ వైడ్ విల్ కంట్రిబ్యూట్ టు లోయర్ డిమాండ్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీస్. అంటే ఇప్పుడు ఈ ఎకానమీ యొక్క అంటే ఆర్థికంగా కొంత మందగమనం జరగటం ఒకటి, తర్వాత డొమెస్టికల్గా ఇది ఇలాంటి ప్రాదేశిక పరంగా మనకేంది ఆర్థికంగా కొంత మందగమనం జరిగింది, దాంతోపాటు వరల్డ్ రెషన్ అనేది కూడా రాబోతుంది అనమాట. వరల్డ్ వైడ్గా రెషన్ అనేది రాబోతుంది అనమాట, సంక్షోభం అనేది ఏర్పడబోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ అగ్రికల్చర్ కమోడిటీస్ యొక్క డిమాండ్ అనేది పడిపోద్ది అనమాట. ఎట్ ఏ టైమ్ వెన్ ద అగ్రికల్చర్ సెక్టర్ వాజ్ ఆల్రెడీ బ్యాటిలింగ్ డిక్లైనింగ్ డిమాండ్ అండ్ లోయర్ ప్రైసెస్ ద ఫెయింట్ హోప్ ఆఫ్ ద బెటర్ ప్రైసెస్ అపియర్ లైక్లీ టు మెటీరియలైజ్. అంటే ఈ యొక్క ఆల్రెడీ ఈ యొక్క అగ్రికల్చర్ రంగం అనేది ఆల్రెడీ యుద్ధం చేస్తుంది,
ఈ యొక్క డిక్లైనింగ్ డిమాండ్ యొక్క సరిగా లేకపోవటం వల్ల యుద్ధం చేస్తుందన్నమాట. ఆ ప్రైసులు కూడా చాలా వరకు తగ్గిపోతూ వస్తూ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఈ రేట్లు అనేవి పెరుగుతాయా అనేది అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక మెటీరియలైజ్గా ఉందన్నమాట, ఒక వస్తుపరంగా ఉంది తప్పితే ఆ డిమాండ్ అనేది సరిగా లేకుండా పోయింది. ఇట్ ఈస్ ద డిక్లైన్ ఇన్ ప్రైసెస్ విచ్ ఈజ్ లైక్లీ టు హట్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ద లాంగ్ రన్ మోర్ దాన్ ద షార్ట్ రన్ సప్లై డిస్ట్రిబ్యూషన్ అండ్ లేబర్ షార్టేజ్. అంటే ఇప్పుడు ఎన్ని కారణాలు, ఈ డిక్లైన్ అన్ని కారణాలు కావడానికి ఏంటంటే ఈ యొక్క ఫార్మర్స్కి ఈ యొక్క ఆదాయం అనేది తగ్గిపోద్ది అనమాట ఇలా డిక్లైన్ అవడం వల్ల. తర్వాత లాంగ్ రన్లో ఏమవుతుందంటే, లాంగ్ రన్లో షార్ట్ రన్లో రెండు రకాలుగా చూసుకుంటే కనుక ఈ సప్లై డిసరప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క సప్లై అనేది సరిగ్గా జరగదు, అందరికీ సరిపోయేంత సప్లై ఏది, ఈ యొక్క ఫుడ్ ప్రైసెస్ని సప్లై చేయడం కానీ ఫుడ్ ప్రొడక్ట్ని సప్లై చేయడం కానీ దాంతోపాటు లేబర్ షార్టేజ్ కూడా వీటన్నిటికీ ఈ యొక్క కారణ పర్యవసానం అన్నిటికీ కారణాలు అవుతున్నాయి అన్నమాట. వాట్ ద గవర్నమెంట్ కెన్ డూ, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయాలి దీని గురించి? వైల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ అగ్రికల్చర్ విల్ బీ ఎఫెక్టెడ్ డ్యూ టు షార్ట్ టర్మ్ డిస్రప్షన్ అండ్ లాంగ్ టర్మ్ ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ రంగం అనేది, ఆ వ్యవసాయ రంగం అనేది ఈ యొక్క షార్ట్ టర్మ్ డిస్రప్షన్ వల్లను, తర్వాత లాంగ్ టర్మ్ ఎకనమిక్ ఇంపాక్ట్ వల్లను ఆఫ్ ద పెండమిక్. ఇదంటే షార్ట్ టర్మ్ ఏంటి, ఈ యొక్క ఈ లాక్డౌన్ వల్ల ఏదైతే ఉన్న పరిణామాలన్నీ కూడా షార్ట్ టర్మ్గా చూసుకుంటే, మనం లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఈ పెండమిక్ వల్ల ఏమవుతుందంటే మనం ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. ఆ రెండు కారణాల వల్ల ఈ అగ్రికల్చర్ రంగం అనేది ఇంకా దెబ్బతింటుందన్నమాట. దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద గవర్నమెంట్ టు హెల్ప్ ఫార్మర్స్ త్రూ స్టేట్ సపోర్ట్. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేయాలి అంటే, ఒక అవకాశంగా తీసుకొని ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యవసాయదారులు, ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రైతు అనే వాడికి వీళ్ళు గవర్నమెంట్ అనేది స్టేట్ల ద్వారా సపోర్ట్ చేయాలన్నమాట. పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అండ్ ఫిజికల్ కన్సర్న్ లెడ్ ద గవర్నమెంట్ టు స్టాక్ అప్ ఫుడ్ గ్రెయిన్స్ విత్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం, ఎక్స్పెండెన్సీ అంటే ఏంటంటే అవసరాల గురించి, తర్వాత ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైన ఫిజికల్ కన్సర్న్ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి దేనితో పాటు కొనుగోలు చేయాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కొనుగోలు చేయాలన్నమాట. రిపోర్టింగ్ 77 మిలియన్ టన్స్ ఆఫ్ సెరల్స్ ఇన్ స్టాక్ యాజ్ అగెన్స్ట్ ద బఫరింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ 21 మిలియన్ టన్ యాజ్ ఆన్ ఏప్రిల్ 1. అంటే ఇప్పుడు ఈ యొక్క 77 మిలియన్ టన్స్ అనేవి ఆల్రెడీ ఈ సెరల్స్ అనేవి, ఈ యొక్క తృణధాన్యాలు అనేవి మనకు స్టాక్లో ఉన్నప్పటికీ కూడా మనం ఏంది దాని యొక్క రేటు పెంచాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1కి వచ్చేసరికలా 21 మిలియన్ టన్లు కొన్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, దాని యొక్క ప్రైసెస్ అనేవి పెంచడానికి ఒక సహాయకంగా ఏర్పడింది అనమాట. హౌఎవర్ విత్ ద లాక్డౌన్ forcing a humanitarian crisis and with most migrants heading back to the rural areas, it is also time for the government to release the food stock through the public distribution system. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ లాక్డౌన్ వల్ల ఈ యొక్క దయార్థ హృదయంతో, అంటే హ్యూమనిటేరియన్ క్రైసిస్ అంటే దయగల యొక్క సంక్షోభం అనమాట, ఇప్పుడు అందరూ దయగా ఉండాల్సిన పరిస్థితులు ఇవి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా రిటర్న్ అయ్యారు వాళ్ళ రూరల్ ఏరియాస్కి. ఇప్పుడు ఈ టైంలో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ యొక్క ఫుడ్ స్టాక్ అనే దాన్ని రిలీజ్ చేయాలి. దేని ద్వారా? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ఆహార ఉత్పత్తులన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న మూలిగిపోతున్న ఆహారాన్ని అంతా కూడా వాళ్ళు ఓపెన్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ దట్ ఫర్ ద నెక్స్ట్ 3 మంత్స్ 5 కేజీ ఆఫ్ ఫ్రీ గ్రెయిన్స్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎడిషన్ టు వాట్ పీపుల్ ఆర్ ఎంటైటిల్ టు అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. బట్ ది సమ్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్ డ్యూ టు ద లాక్డౌన్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతి ఒక్క మనిషికి 5 కేజీల అదనపు ఆహార పదార్థాలు అనేవి, ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇస్తామని చెప్పేసి, డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి ఏది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్ళందరికీ ఆహారాన్ని అందిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు అలాంటి అందిస్తానన్న ఆహార పదార్థాలు ఇప్పటికీ కూడా అందలేదు. ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి వాళ్ళు, కానీ ఎందుకు ఇవ్వలేదంటే ఈ లాక్డౌన్ కారణంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల పూర్తిగా ఆగిపోయిందనమాట. వైల్ దిస్ మే ఫ్రీ అప్ ఎఫ్సీఏ గోడౌన్స్ టు సమ్ ఎక్స్టెంట్, ఇట్ విల్ బీ ప్రుడెంట్ టు ఎక్స్టెండ్ ద స్కీమ్ టు ఆల్ రెసిడెంట్స్, పర్టికులర్లీ మైగ్రెంట్స్ హూ మే నాట్ బీ ఏబుల్ టు అవైల్ ఆఫ్ ఫ్రీ గ్రెయిన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇప్పుడు ఏంటి, దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఈ స్టాక్నంతా బయట పంపిస్తే కనుక ఈ ఎఫ్సీఐ గూడమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గూడమ్స్ అనేవి కూడా కొంతవరకు ఖాళీ అవుతాయి అనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే తెలివిగా, ప్రుడెంట్ అంటే తెలివిగా ఆలోచించి ఏం చేయాలంటే, ఈ యొక్క స్కీమ్ కింద కొంత దగ్గరలో ఉన్న రెసిడెంట్స్కి, పర్టికులర్గా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెంవరకు ఈ ఫ్రీ గ్రెయిన్స్ అంటే ఈ యొక్క ఫ్రీ గ్రెయిన్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. వైల్ రైజింగ్ ద ప్రొక్యూర్మెంట్ ఈజ్ అ డిజైరబుల్ అండ్ మేబీ నెసరీ ఫర్ ద
ఫోర్త్ కమింగ్ రబీ క్రాప్స్ అంటే ఇప్పుడు మనం ఇక సమపార్జన ప్రొక్యూర్మెంట్ ఏంటంటే సమకూర్చుకోవడం అనమాట. మనకు అవి అంతా కూడా అవసరం అనమాట. రాబోయే కాలంలో రబీ క్రాప్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాటిని దగ్గర నుంచి మనం సమకూర్చుకోవడం అవసరం. ద స్టేట్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఇంటర్వెయిన్ అండ్ ఎష్యూర్ రిమ్యునరేటివ్ ఇన్కమ్స్ టు ఫార్మర్స్. అంటే ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంకా ఏం చేయాలంటే వాళ్ళకి రిమ్యునరేట్ అంటే ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా, ఆ యొక్క రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. వన్ వే ఆఫ్ ఎన్ష్యూరింగ్ దిస్ ఈజ్ టు రెడ్యూస్ ద ఇన్పుట్ కాస్ట్ త్రో ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆఫ్ సబ్సిడీస్ సచ్ యాజ్ ద ఫర్టిలైజర్ సబ్సిడీ అండ్ త్రో ద ప్రైస్ రిడక్షన్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ మీన్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అంటే ఇప్పుడు ఇంకేంటి, ఇంకా దీంతోపాటు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఈ యొక్క ఏవైతే ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నా మన పెట్టుబడులు తగ్గించే విధంగా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎట్లాగా, ఈ యొక్క ఫర్టిలైజర్కి సంబంధించిన సబ్సిడీలు ఇవ్వటం, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గడం వల్ల వాటిని ఉపయోగించుకుని అగ్రికల్చర్ పర్చేజ్ సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రేట్లు తగ్గించాలన్నమాట. బట్ ఫర్ ద ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ ఫార్మర్స్ నీడ్ టు బీ కాంపెన్సేటెడ్ ఫర్ ద లాస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ద బెస్ట్ వే టు డూ ఇట్ త్రూ ద పిఎం కిసాన్ స్కీమ్. ఇప్పుడు మన షార్ట్ టర్మ్లో ఫార్మర్స్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి డబ్బులు అందించే విధంగా ఉండాలి. ఎలా, దేని ద్వారా, పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా వాళ్ళకి డబ్బులు అందించే విధంగా, ఆర్థిక సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. అన్ఫార్చునేట్లీ ద ఓన్లీ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ ద డిస్బర్సల్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ విచ్ ఈజ్ డ్యూ ఇన్ ఏప్రిల్. అంటే ఇప్పుడు దీంట్లో దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఏప్రిల్లోనే డ్యూలోనే ఉందన్నమాట. ఇది చేయాల్సింది ఉంది, ఇంకా చేయలేదు వీడు. హౌఎవర్ ద స్కీమ్ ఓన్లీ యూజ్డ్ 2/3 ఆఫ్ ఇట్స్ బడ్జెట్ ఎలొకేషన్ ఫర్ 2019, సో ఎఫెక్ట్ షుడ్ బి మేడ్ టు నాట్ ఓన్లీ ఎన్హాన్స్ ద కవరేజ్ మానిటర్లీ బట్ ఆల్సో ఇంక్లూడ్ టెనెంట్ ఫార్మర్స్ అండ్ వేజ్ లేబరర్స్ హూ ఆర్ యాజ్ మచ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ యాజ్ ద ల్యాండ్ ఓనింగ్ కల్టివేటర్స్. అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తే ఈ యొక్క 2/3 అమౌంట్ అనేది ఈ బడ్జెట్లో కేటాయించిన అమౌంట్లో 2/3 అమౌంట్ దీనికోసమే కేటాయింపులు చేయాలన్నమాట. వీళ్ళు ఇంత చేసినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు, అంటే మనం కౌలుకు తీసుకుని కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత అగ్రికల్చర్ లేబర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఈ యొక్క అంటే ఈ ప్రోత్సాహకాలు కానీ ఈ యొక్క ఫలితాలు కానీ అందకపోవచ్చు అన్నమాట. సచ్ ఏ స్టెప్ ఈజ్ నెసరీ నాట్ జస్ట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్ బట్ ఆల్సో ఫర్ ద ఓవరాల్ ఎకానమీ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ ఏ షార్ప్ స్లో డౌన్ అండ్ డిక్లైన్ ఇన్ డిమాండ్. సో ఇలాంటి మన చర్యలన్నీ కూడా ఎందుకు తీసుకోవాలంటే ఈ అగ్రికల్చర్ శాఖ రంగం ఏదో పడిపోతుందన్న ఉద్దేశమే కాకుండా రాబోయే కాలంలో ఈ ఎకానమీ అనేది పూర్తిగా షార్ప్గా పడిపోకుండా చూసేందుకు కూడా ఇలాంటి చర్యలన్నీ అవసరం అన్నమాట. వైల్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ మే నాట్ బీ ద బెస్ట్ వే ఫర్ ఆఫ్ సపోర్టింగ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఎట్ ద టైమ్స్ లైక్ దీస్. అంటే ఇప్పుడు మనం ఓన్లీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక్కటే ఒక కరెక్ట్ అంటే కరెక్ట్ విధానం కాదనమాట. ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓన్లీ మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక్కటే కరెక్ట్ కాదు. దే ఆర్ ద బెస్ట్ అవైలబుల్ ఇన్స్ట్రుమెంట్స్ టు రైజ్ రూరల్ ఇన్కమ్స్ అండ్ క్రియేట్ డిమాండ్. అంటే ఇంకా ఏం చేయాలి, ఈ యొక్క మనం రకరకాల పథకాలను తీసుకురావాలి. అంటే రూరల్ ఇన్కమ్ని అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి రకరకాల విధానాలు తీసుకొచ్చి ఆ డిమాండ్ని క్రియేట్ చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది బాగుపడుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇవండి ఈరోజు నా హిందూ ఎయిటోల్ 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.